T20 వరల్డ్ కప్ 2021 సూపర్ 12 మ్యాచ్ల్లో భాగంగా ఈరోజు డబుల్ హెడర్స్ జరుగుతున్నాయి. తొలి మ్యాచ్లో గ్రూప్ 1లో దక్షిణాఫ్రికా వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్లో ఓడిపోయాయి. వెస్టిండీస్ను ఇంగ్లాండ్ ఓడించగా సౌత్ ఆఫ్రికాను ఆస్ట్రేలియా ఓడించింది. సో సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకు చాలా కీలకం. విజయం సాధించిన జట్టే సెమీస్ దిశగా అడుగువేయనుంది. దీంతో సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా వెస్టిండీస్ జట్లు 15 సార్లు T20లో తలపడ్డాయి. ఇందులో సౌత్ ఆఫ్రికా 9 మ్యాచుల్లో గెలవగా వెస్టిండీస్ 6 మ్యాచుల్లో విజయం సాధించింది. T20 వరల్డ్ కప్లో ఈ రెండు జట్లు 3 సార్లు తలపడగా దక్షిణాఫ్రికా 2 విజయాలు అందుకుంది. మరో మ్యాచ్లో విండీస్ గెలిచింది. ఇక దుబాయ్లో జరిగిన గత మ్యాచ్లో వెస్టిండీస్ 55 పరుగులకే ఆల్అవుట్ అయింది. అయితే ఇక్కడ భారత్ పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మాత్రం మొత్తం 300కి పైగా పరుగులు వచ్చాయి. ఇక్కడ 150 నుంచి 160 పరుగుల వరకు చేయొచ్చు. కానీ సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు మంచు కురుస్తున్న కారణంగా ప్రయోజనం ఉండటంతో తొలి ఇన్నింగ్స్లో మాత్రం భారీ స్కోర్ చేయాల్సిందే. ఇక ఇంగ్లాండ్పై దారుణంగా ఓడిపోయిన వెస్టిండీస్కు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. విండీస్ సీనియర్ క్రిస్ గేల్ మాత్రమే 2 అంకెల స్కోర్ చేరుకున్నాడు. ఇంగ్లాండ్పై పేలవమైన షాట్లు ఆడిన కరేబియన్ టాప్ 7 బ్యాటర్లలో 6గురు అవుట్ అయ్యారు. ఈసారి జట్టు తన విధానాన్ని ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఓపెనర్ ఎవిన్ లూయిస్ తొలి బంతి నుంచే భారీ షాట్లు కొట్టడంలో పేరుగాంచాడు. కాబట్టి అతడు మరోసారి చెలరేగాల్సిన అవసరం ఉంది. లెండిల్ సిమన్స్, రోస్టన్ చేజ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, కీరన్ పోలార్డ్ బ్యాట్ జులిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఆండీ రసెల్ T20 వరల్డ్ కప్లో వెస్టిండీస్కి చాలా కీలకం. అతను ఇంగ్లాండ్పై డకౌట్ అయినా భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ T20లో రసెల్ 716 పరుగులు చేశాడు, 36 వికెట్లు తీశాడు. ఇక దక్షిణాఫ్రికాకు కూడా ఈ మ్యాచ్లో విజయం సాధించడం చాలా ముఖ్యం. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ అనుభవజ్ఞుడైన ఆటగాడు. పవర్ ప్లేలో తన జట్టుకు ఘనమైన ప్రారంభాన్ని అందించగలడు. ఇప్పటి వరకు వాడిన 58 అంతర్జాతీయ T20 మ్యాచుల్లో 135.66 స్ట్రైక్ రేట్తో 1765 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో కూడా డికాక్ చెలరేగాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. అలాగే మిగిలిన బ్యాట్స్మెన్స్ కూడా ఫామ్లోకి రావాల్సి ఉంది. అయితే టెంబా బావుమా, రాసి వాండర్ డెసెన్ ఫామ్ ఆందోళన పరుస్తోంది. పేలవమైన ఫామ్ కనబరుస్తున్నప్పటికీ డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్లను తుది జట్టు నుంచి తప్పించే సాహసం చేయరు. అయితే అండిచ్ నోజ్, తబ్రేజ్ షంసీ, కగిసో రబాడాలతో మాత్రం బౌలింగ్ పటిష్టంగా ఉంది.